తిరుపతి ఉప ఎన్నికల వేడి రాజుకుంటోంది. హోరాహోరి ప్రచార పర్వం కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఎక్కడ తగ్గేలా కనిపించట్లేదు. తిరుపతిలో ఖచ్చితంగా గెలుపు అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. కానీ ఎంతవరకు గెలుపు వరిస్తుంది అనేది ఒక అనుమానమే. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆ పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే తన స్థానికతను నిరూపించుకునే ప్రయత్నంలో ఆమె చేసిన వ్యాఖ్యలు పలు విమర్శలకు దారితీస్తున్నాయనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఆమె జన్మభూమి అయితే ఆంధ్రప్రదేశే, కర్మభూమి మాత్రమే కర్ణాటక అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎందుకంటే కర్ణాటక కేడర్ అధికారినిగా ఆమె అందరికీ సుపరిచితం. కానీ ఆ ముద్ర చెరిపేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఈ తరహా వ్యాఖ్యలు చేశారు అనేది. అందుకే అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు ఎన్నికల ప్రచారంలో. అలాగే ఆల్రెడీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నారు. ఎంపీలుగా అధికార పార్టీకి చెందిన వారు ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. తనను గెలిపిస్తే తిరుపతి డెవలప్మెంట్కి కృషి చేస్తాను, లోక్సభలో తన వాణి వినిపిస్తానంటూ ప్రజల దగ్గరికి ఆమె వెళ్తున్నారు. తన గళాన్ని తిరుపతి ప్రజల తరపున పార్లమెంట్లో వినిపించే అవకాశం తనకి కల్పించండి అంటూ వేడుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ కూడా రెడీ చేశారంట. అంటే తిరుపతి అభివృద్ధికి సంబంధించి తిరుపతిలో ఎటువంటి పెండింగ్లో ఉన్న అభివృద్ధి ఇప్పుడు కంప్లీట్ చేయాలి, భారతీయ జనతా పార్టీ తరపున తాను అధికారంలోకి వస్తే ఏం చేయగలను అనే దాని మీదే ప్రధానంగా ఆమె ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారంట. మరి ఎంతవరకు ఆమె రాణిస్తారు, ఒకవేళ తాను స్థానికురాలనే ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తినే అంటూ ప్రజల్లోకి వెళ్ళడం అంటే ఒక రకంగా తనలోని బలహీనత ఇదే అని ఆమె బయట పెడుతున్నారా అనేది కూడా ఇప్పుడు తన మీదకి వస్తున్న ఒక అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.